మనమందరం కూడా నేను బాగా ఉన్నాను చాలా బాగా ఉన్నాను అనుకున్నాను, మనలో కరెక్షన్ రావాలి, క్లీన్ అవ్వాలి, మనం కన్క్లూజన్ డేట్ వేసుకోవాలి. ఎంతమంది నేను చెప్పినటువంటి ఫాల్ట్ అడ్మిటింగ్, ఏ ఇప్పుడు మీ అందరూ వింటున్నారు కదా, ఏంట్రా అది, ఏంటది వైఎస్ఆర్ పార్టీ గుర్తు ఏంట్రా, ఫ్యాన్ అంటారు కదా, ఫ్యాన్ దాంట్లో స్పెల్లింగ్ ఎలాగా ఏంట్రా ఫ్యాన్ అంటే ఏంటి తెలుసా, ఫాల్ట్ అడ్మిటింగ్ నేచర్, ఎఫ్ ఆర్ ఫాల్ట్ అంటే ఎందుకు చెప్తున్నా తెలుసా, నువ్వు సీలింగ్ ఫ్యాన్ ప్రతి చూసిన ప్రతిసారి నేను నీకు గుర్తు రావాలి, ఈ మాట గుర్తు రావాలి, అంతేకాని జగన్మోహన్ రెడ్డి మొహం గుర్తు రావడం కాదు. అలానే అతను మొహన్ గుర్తు నిజంగా ఏదైనా, ఈవెన్ అతన్ని మామూలుగా తీసుకోండి, ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచన తన తండ్రి చనిపోయినప్పుడు సంకల్పంగా మారి అప్పటి నుంచి ఇప్పటిదాకా 9 సంవత్సరాల పాటు ఎండ వాన పగలు రాత్రి రోడ్డు మైదానము ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఏ విధమైన పెట్టుకోకుండా తన లక్ష్యము లక్ష్య సాధ కోసం మాత్రమే 9 సంవత్సరాలు రోజుకి 20 గంటలు కష్టపడ్డాడు కాబట్టి ఒక సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. కరెక్షన్లో కన్క్లూజన్ ఉండాలి. డేట్ పక్కన మనం ఏం ఏంటి రాయాలరా, డేట్ రాయ రాస్తారా, ఏంటి రాస్తారు, ఏంటంటే రాస్తారు, కన్క్లూజన్ డేట్ రాయాలి. దేని కన్క్లూజను, ఈ చెడ్డ లక్షణాన్ని ఎప్పటికీ ముగించేస్తా, 3 రోజుల 4 రోజుల అక్కడ డేట్ రాయడం విషయం ఏంటి తెలుసా, ఉదాహరణకి 2020 జనవరి 4వ తారీఖుతో సరి, నిర్లక్ష్యం మరి ఉండదు, ఏదో వారం రోజులతో సరి, వారం రోజులు పోయాక ఎస్ బద్ధకాన్ని చంపేస్తున్నా, నువ్వు ఆ రోజు లేచి చదవాలది, రోజు లేచి యు మస్ట్ సీరియస్లీ స్టడీ దట్, రోజు సీరియస్గా నువ్వు చదవాలి. చదివితే ఏమంటే తెలుసా, నీలో డ్రీమ్స్ పుడతాయి, నీళ్ళు డ్రీమ్స్కి మొలకలు వస్తాయి, నీ కళలకి మొలకలు వచ్చినప్పుడు ఆ మొలకలకి నువ్వు ఇంకొక అద్భుతమైనటువంటి నీరు పెట్టాలి, ఆ నీటితో పాటు కొంచెం ఎరువు జల్లాలి, అదే ఏం తెలుసా, సీఫర్ క్యూరియాసిటీ. మొక్కకి యూరియా ఎంత ముఖ్యమో మనిషి బాగుపడడానికి క్యూరియాసిటీ అంటే కుతూహలం అంత ముఖ్యమో గుర్తుంచుకో మై డియర్ మిత్రమా. ఏంటి పదం ఏంటి, నేను రైటేనా సార్ ఇంగ్లీష్ సార్, క్యూరియాసిటీ సీయేనా, రైట్, అంటే నేను ఇంగ్లీష్ టీచర్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. నాతో ప్రాబ్లం ఏంటంటే నాకు స్పెల్లింగ్స్ చాలా వీక్, నేను చదవలేదు కదా చిన్నప్పటి నుంచి, అన్ని స్క్రైబ్తో రాశాను, 10th క్లాస్ స్క్రైబ్, ఇంటర్మీడియట్ స్క్రైబ్, బీకామ్ స్క్రైబ్. బీకామ్లో నేను రాగానే మా వనజ ఎక్కడుందని అడిగాను, ఎందుకు పేరు అడిగాను తెలుసా, కొంతమందిని మనం ఉపకారం మనకెవరు చేశారో వాళ్ళ జీవితంలో మర్చిపోకూడదు. 2 సంవత్సరాలు నాకు అకౌంట్స్ ఎకనామిక్స్ అన్నీ మీ మ్యాథ్స్ మేడం గారు సిస్టరు నాకు చదివి వినిపించి నువ్వు చేయగలవు, నన్ను విజయ్ అని పిలిచేవారు వాళ్ళు, అందుకే తనకి భరద్వాజ్ అంటే గుర్తురాలి, నన్ను నా పేరు విజయ్ భరద్వాజ్, విజయ్ అని పిలిచేవారు, విజయ్ నీకేం పర్లేదు నేను చదువుతాను చదివి వినిపించారు. గుర్తుంచుకో జీవితంలో ఈ 2 విషయాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, ఎన్ని గుర్తుంచుకోవాలి చెప్పండి, మీరు 1 చెప్పండి, ఏం వెరీ గుడ్, ఏం చేయాలి, ఏంటి గుర్తుంచుకోవాలి, ఇతరులకు మనం చేసే ఇతరులు మనకు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుంచుకోవాలి. 2 గుర్తుంచుకోవాలి ఏంటి, ఇతరులకి మనము చేసే అపకారం గుర్తుంచుకోవాలి, ఇతరులకి మనము చేసే అపకారం గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోండి, ఇలాంటి అపకారం మరలా జీవితంలో ఎవరికీ మనం చేయకూడదు, అందుకు అది గుర్తుంచుకొని తీరాల్సిందే. ఎప్పటికీ మనం ఇతరులకు అపకారం, అపకారం అంటే ఏదో పెద్ద పెద్ద కీడు కాదు, నీ మాట వల్ల కానీ, నీ చూపు వల్ల కానీ, నువ్వు వినికిడి వల్ల కానీ, నీ స్పర్శ వల్ల కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ, నీ ఆలోచన వల్ల కానీ ఇంకోటి ఇబ్బంది పడకుండా ఉంటే దట్ ఈజ్ వాట్ భగవాన్ శ్రీ సేవా చెప్పినట్టుగా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఎవరిని ఎప్పుడు కూడా మనం అపకారం చేయకూడదు. అపకారం చేసిన సరే అది గుర్తుంచుకోవాలి. మనం 2 విషయాలు గుర్తుంచుకోవాల్సినటి, ఒకటి ఇతరులకు మనం ఇతరులు మనం చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకోవాలి, మనం చేసాం. 2 విషయాలు మర్చిపోవాలి. ఎన్ని మర్చిపోవాలి, ఒకటేంటి, మనము ఇతరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి, మనము ఇతరులకు చేసిన ఉపకారాన్ని ఎందుకు మర్చిపోవాలి తెలుసా, మర్చిపోయానుకో చూసారండి శృతి ఎంత పెద్ద హెల్ప్ చేస్తుందో, అయినా గుర్తులేదా అండి నేను శృతిని, అమ్మాయికి గుర్తులేదండి, అది కాదు. ఇప్పుడు ఏదో చెప్పారు లాసా ఫౌండేషన్ ఇదే ప్రాక్టీస్ చేస్తాం, థ్యాంక్స్ కూడా వద్దు. ఒక క్యాన్సర్ పేషెంట్కి చూడండి, ఒక బ్లైండ్ పర్సన్ మీకు ఇప్పుడు చెప్పినట్టుగానే, నా జీవితంలో కూడా నేను ప్రపంచానికి ఉపయోగపడాలి అనేటువంటి శ్రద్ధ అనే ప్యానల్ని పెట్టుకున్నాను, అఖండమైన శక్తి అక్కడో బయట దైవం అనేటువంటి పేరుతో బయట లేదురా, ఇప్పుడు కూడా నీ లోపలే ఉన్నాడురా అనేటువంటి విషయాన్ని గుర్తెరిగాను. నేను ఒక బ్లైండ్గా ఉండి చీకట్లో ఉండొచ్చు, కానీ ప్రపంచానికి వెలుగునివ్వగలిగే దీపం అవ్వాలి అనుకున్నాను.
అవ్వాలి అనుకున్నాను, అంతే అక్కడితో అయిపోలే, ఒక్కడిని ఆరంభించాను లాసా ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ని. నా భార్య కూడా అరుతుంది, ఎందుకు నీకు చాలా కష్టం కదా ఇలా ట్రస్టులు పెడితే మనం రన్ చేయగలమంటే, నేను ఒకటే మాట చెప్పాను గుర్తుంచుకో, ఇవాళ వచ్చినటువంటిది ఒక చిన్న ఆలోచన కాదు, ఇది సంకల్పంగా నేను తీసుకున్నాను. ఆ సంకల్పంగా ఆలోచన సంకల్పంగా కన్వర్ట్ చేశాను. దేంతో అంటే నాలో ఉన్న అఖండమైనటువంటి శక్తిని కన్వర్ట్ చేసి ఈ ప్రపంచానికి వెలుగు ఇవ్వాలనుకునేటువంటి దృపంతో చేశాను. కాబట్టి ఒక్కడితో 6 సంవత్సరాల క్రితం ఆరంభమైన ఒక చిన్న సంస్థ ఇవాళ 3475 మంది, సుమారు 3500 మంది సభ్యులతో 5 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో 1180 సేవా కార్యక్రమాలు 93 లక్షల రూపాయలతో జరిగాయి ఆ ట్రస్ట్ ద్వారా. సంకల్పం పవిత్రంగా ఉండాలి. సో మీ అందరికీ చెప్పేది ఏంటి, నీలో డ్రీమ్స్ ఉన్నప్పుడు మొలకలు ఎత్తుతాయే, ఆ మొలకలకి ఏంటి నువ్వు యూరియా వేయాలి, క్యూరియాసిటీ అంటే ఏంటిది, కుతూహలం. ఏంటది? డ్రీమ్స్, డ్రీమ్స్ కలలు. ఎక్కడొస్తాయి మన కళ్ళవి? కళ్ళ మీద వస్తాయి కదా. ఓకే, చూడు చక్కగా చూడు, లాక్ యువర్ ఫింగర్స్, ఇలాగా చూడు, ఫింగర్స్ లాక్ చేయాలి, ఫింగర్స్ చూడు, నన్ను చూడు, ఇట్లా ఇట్లా. మీ అందరికి ఒక కథ చెప్తాను, జాగ్రత్త వినండి, కథ చెప్తాను. రెడ్ వుడ్ ట్రీస్ పేర్లు విన్నారా, విన్నారా? రెడ్ వుడ్ ట్రీస్, రెడ్ వుడ్ ట్రీస్, రెడ్ శాండిల్ కాదు, రెడ్ వుడ్ ట్రీస్. ఏంటిది ఆ రెడ్ వుడ్ ట్రీస్ అంటే ఏంటి తెలుసా? ఆ రెడ్ వుడ్ ట్రీస్ అమెరికా దేశంలో ఉంటాయి. ఒక్కొక్కటి 3 వందల అడుగులు, 4 వందల అడుగులు కూడా ఉన్న ట్రీస్ ఉన్నాయి. కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉన్న ట్రీస్ కూడా ఉన్నాయి. ఎన్నో తుఫాన్లు, ఎన్నో హరికేన్లు, ఎన్నో విధమైనటువంటి అవన్నీ ఆటుపోట్లు కూడా, ఒక్క చెట్టు కూడా పడిపోలేదు. కానీ అద్భుతమైన విషయం తెలుసా, ఆ చెట్టు యొక్క వేళ్ళేవి భూమి లోపలికి ఉండవు, భూమి పైపైనే ఉంటాయి. కానీ ఒక్క చెట్టు కూడా పడకపోవడానికి కారణం ఏంటి తెలుసా, ఆ చెట్టు నుండి వచ్చేటువంటి వేళ్ళన్నీ కూడా ఒకదానికోటి, ఒక చెట్టు వేళ్ళు ఒకదానికి మొత్తం అడవంతా వ్యాపించి ఒక అల్లికలాగా ఉంటాయి. కాబట్టి కొన్ని 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలైనా సరే ఆ చెట్లు చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ అల్లిక, మూలాలలో అల్లిక. అలాగే ఎవరైతే నీ వేళ్ళు వాళ్ళు కలుపుతున్నావో, నీ ఆలోచనలు ఒకదానితో ఒకటి అల్లుకొని, నీ ఆలోచనలు బాగుపడాలనేటువంటి కోరికతో ఒకదానితో ఒకటి అల్లుకుని, ఈ ప్రపంచంలో నేను కూడా నిష్క్రమించినప్పుడు, నేను కూడా ఈ ప్రపంచంలో మరణం అనేది సంభవించినప్పుడు, నేను కూడా ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయేటప్పుడు నా కోసం కూడా కొన్ని 1,000,000,000 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ఒక చిన్న అల్లిక ఆలోచనలు ఏర్పడితే అదే వజ్ర సంకల్పమే, రెడ్ వుడ్ ట్రీస్గా నీకు అద్భుతంగా నిలవ ఉంటుంది. కాబట్టి అలాగ అల్లికలాగా నువ్వు పెట్టుకొని ఉండాలి. అర్థమైందా? సో కలుపు, లింక్ ఆల్ ద ఫింగర్స్, క్లోజ్ యువర్ ఐస్, డ్రీమ్స్, క్లోజ్ యువర్ ఐస్, డ్రీమ్. అసలు కళ అంటే ఏంటి? క్లోజ్ యువర్ ఐస్, జాగ్రత్తగా వినాలి. ఏదో అవ్వాలనేది కళ కాదు, ఏదో అవ్వాలనేది కళ కాదు, ఏదైనా అయిపోతున్నాయేమో అనేది కళ కాదు. నిద్రలో వచ్చే కళలు, నిన్న వచ్చాయి, ఈరోజు వచ్చాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. ఆ కళలు మన నిద్రని నింపితే మనం సాధించబోయే లక్ష్యం అనేటువంటి కళ మన తల్లిదండ్రుల యొక్క జీవితాలను నింపాలి. ఈ క్షణం నుంచి నీలో ఉండే చెడ్డ లక్షణాలు నువ్వు కరెక్ట్ చేసుకుంటూ వాటికి కన్క్లూజన్ రాస్తూ నీ మనసు అనే మసిగుట్టని క్లీన్ చేస్తూ డ్రీమ్స్ నీ కళ్ళకి మొలకలు రావాలి, స్ప్రౌట్స్. గుర్తించుకో మై డియర్ డార్లింగ్, ఈ ప్రపంచంలో నీ అంత అందమైన వాళ్ళు ఇంకోళ్ళు లేరు, ఈ ప్రపంచంలో నీ అంత ఆనందమైన వాళ్ళు ఇంకోళ్ళు లేరు. ఈ ప్రపంచంలో నువ్వు గనే ప్రతి కళ కూడా అద్భుతంగా నీ ఉనికి, నీ ఉనికి ఈ ప్రపంచానికి చక్కగా అన్నింటినీ అందచేస్తుంది. అలాంటి కళలు గాను ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి
వర్తమానంలో ఏం చెయ్యాలో నిర్ణయించుకో. నీ లోపల ఉండేటువంటి ఆలోచనలు, నీ లోపల ఉండేటువంటి యొక్క లోపాలు, నీ లోపల ఉండేటువంటి యొక్క అవలక్షణాలు, నీ చెడ్డ గుణాలు అన్నింటినీ నువ్వు యాక్సెప్ట్ చేసి వాటిని కరెక్ట్ చేసుకుని మనం కన్క్లూజన్ డేట్ తెచ్చుకోవాలి. కమాన్, క్లోజ్ యువర్ ఐస్. ఈ క్షణం నుంచి నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుతున్నావు అనే ఒక అలౌకికమైనటువంటి కన్వర్షన్, ఆ స్థితిలో ఒక పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ అని దాంట్లోకి వెళ్ళు. ఆ డ్రీమ్ ఏదో అవ్వాలి, పలానా పోలీసు ఆఫీసర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇది నార్మల్గా ఉండకూడదు. ఆ కళ అనేటువంటిది ప్రతిసారి నీ ప్రతి పనిలోని కనిపించాలి. నువ్వు కనే కళలు అనేటువంటివి నిద్రలో కనిపిస్తే నువ్వు నీ లక్ష్యం కోసమో జీవితం కోసమో కనే కళలు నీ ప్రతి పనిలోని కనిపించాలి. నీ చేతి రాతలో, చదివే చదువులో, చూసే చూపులో, మాట్లాడే మాటలో, వినే వినికిడిలో, నీ ప్రవర్తనలో, నీ ప్రతి ఆలోచనలో నీ తొణికిసలాడితే ఆ కళలు. నువ్వే ఒక మూర్తి భవించినటువంటి లక్ష్య సాధకురాలు అవుతావు, లక్ష్య సాధకుడు అవుతావు. నువ్వు ఏ పని చేసినా, ఒక విద్యార్థివైనా, ఉపాధ్యాయుడివైనా, ఇంట్లో ఉండేటువంటి గృహిణివైనా, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడైనా సరే, ఆ కళలు గని తీరాలంతే. ఆ కళలు ఎవరు కనరు, ఆ కళల కోసం ఎవరు పాటుపడరు, వాళ్ళది డ్రీమ్ లైఫ్ కాదు, వాళ్ళది డ్రై లైఫ్. అందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి నాది డ్రీమ్ లైఫ్ అని ఎవరెవరు చెప్తారో వారందరూ మీ యొక్క రెస్పాన్స్ నాకు తెలియజేయాలి. థ్యాంక్ యూ.